ఆమె పాట సెలయేటి సవడి, ఆమె మాట తేనెల ఊట. సింపుల్ గా చెప్పాలంటే మంచి పున్నమి వెన్నెల రాత్రి మంచి కసాటా ఐస్ క్రీమ్ లో మీరు గులాబ్ జామ్ వేసుకుని కమ్మగా తింటే ఎంత మధురానుభూతి అనిపిస్తుందో. భోజన ప్రియరాలండి, కొంచెం మీకు ఆమె పాట విన్నా ఆమె మాట విన్నా అంతే అనిపిస్తుంది. సో మీకు ఎవరో ఇప్పటికి అర్థమైందా? ఎవరో కాదండి, మన సింగర్ సునీత గారి గురించి మాట్లాడుతున్నాం. హలో అండి, హౌ ఆర్ యూ? సో మొత్తానికి మీకు కసాట ఐస్ క్రీమ్ అంటే ఇష్టమా? వెరీ నైస్. అప్పుడప్పుడు అట్లా అభిరుచులు బయటకు వస్తూ ఉంటాయి. నాకు మీరన్న కసాట ఐస్ క్రీమ్ బదులు వనీలా అని ఉంటే నాకు చాలా నచ్చేది. ఫోన్లేండి, చేంజ్, వెనీలా ఐస్ క్రీమ్. సో సునీత గారి ఫేవరెట్ ఐస్ క్రీమ్ అది. సో ఎలా ఉన్నారండి? సూపర్ ఫైన్. దట్స్ గ్రేట్. సో మీరు డాలస్ అంతా, డాలస్ కాదు బేసిక్గా యుఎస్ ట్రిప్లో ఉన్నారు కదా, ఎట్లా జరుగుతుంది? బై గాడ్స్ గ్రేస్ నా టీంలో ఉన్న యూనిటీ వల్ల అండ్ ఆల్సో వాళ్ళ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ అండ్ సపోర్ట్ వల్ల చాలా బాగా జరిగాయి. ఇప్పటి వరకు జరిగిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్స్గా అయ్యి అందరి చేత మంచి మెప్పు పొందాం మేము. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై టీమ్ అండ్ ఆల్సో థ్యాంక్ గాడ్. కూడా మీరు కండక్ట్ చేసిన వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్లో ఉన్నాను యాక్చువల్లీ, అండ్ ఇట్ వాస్ గ్రేట్ ట్రూప్. ఓ థ్యాంక్ యూ సో మచ్, ఇట్ వాస్ గ్రేట్. సో అసలండి మీ నేపథ్యం ఏంటి? మీరు అంటే ఎందుకు అడుగుతున్నానంటే చాలామంది అడిగారు, బట్ ఐ స్టిల్ వాంటెడ్ నో. మీ ఇంత చిన్న ఏజ్లో 1500 పాటలు పాడారు, ఇన్ని సినిమాలకు డబ్బింగ్లు చెప్పారు, అంత మంచి గాత్రం, దేవుడిచ్చిన గాత్రమైనా ఎంతమందికి ఉంటుంది, కానీ దాన్ని షైన్ చేసి బయటకు తీసుకురావడానికి ఒక స్ట్రగుల్ అంటూ ఉంటుంది. సో మీ అసలు మీ చైల్డ్హుడ్ ఎట్లా గడిచింది? హౌ డిడ్ యూ రీచ్ టు ద పాయింట్ వేర్ యూ టుకే టేక్ ఆఫ్? ఇది డిజైన్ చేసింది కాదు బేసిక్గా, ప్రాబ్లీ దీనికి ఒక అజెండా ఇచ్చి లేకపోతే ఇలా డిజైన్ చేసి ఇలాగే జరగాలని ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉండుంటే మేబీ ఇలా ఉండేది కాదు. ఐ ఫీల్ బేసిక్గా అలా జరగాలనుంది, అలా అయిపోయింది, దట్స్ ఇట్. మీ పరిశ్రమ ఎట్లా ఉండింది బేసిక్గా? పరిశ్రమ అంటే మీ ట్రైనింగ్ కానీ, మీరు తీసుకున్న ఎక్స్పీరియన్స్ కానీ, మీరు చేసిన ట్రావెల్ బేసిక్గా? ట్రావెల్ ఎప్పుడు బ్యూటిఫుల్గా ఉందండి. సి పాస్ట్ ఆర్ డెస్టినేషన్ గురించి ఆలోచించకపోతే కనుక ప్రజెంట్ టెన్స్ ట్రావెల్ మాత్రం ఎనీడే బ్యూటిఫుల్గా ఉంటుంది అనడానికి నేను ఎక్స్పీరియన్స్ చేశాను అది బేసిక్గా. సి అప్స్ అండ్ డౌన్స్ అనేవి వస్తూ ఉంటాయి, బట్ పాజిటివ్ సైడ్ తీసుకొని అండ్ నెగిటివ్ ఏదైనా అనిపించినప్పుడు దాన్ని కొంచెం ఏమో ఎలా బెటర్ చేసుకోవాలి, ఇదంతా మనకి మనం ఉన్న ప్రొఫెషన్ నేర్పిస్తుంది. అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న మనుషులు అండ్ అవన్నీ నేర్పిస్తారనేది, అండ్ కొంచెం ఫిలాసాఫికల్గా ఉండటము అలా ఆలోచించడం అలవాటైంది ఇక్కడ బేసిక్గా. ప్రాబబ్లీ దానివల్ల ఏమో నాకు నాకు అన్ని ఎక్స్పెక్టేషన్స్ లేవు కాబట్టి మేబీ ఐఎమ్ హ్యాపీ. సో అసలు మీరు ఫస్ట్ మీకు శశిప్రీతం గారు ఒక బ్యూటిఫుల్ ఎంట్రన్స్ ఇచ్చారు మీకు మూవీస్లోకి ఈ వేళలో, సో అక్కడి వరకు ఎట్లా వచ్చారు మీరు? అసలు అక్కడి వరకు వస్తానని అనుకోకుండా వచ్చాను, అదే చెప్తున్నాను మీకు. సో మా కుటుంబం నుంచి ఎవరు సినిమాల్లో ఉన్నవాళ్ళు లేరు, సినిమాలో ఎవరు లేరు, బట్ అది నాకు ఒక ప్రొఫెషన్ అవుతుందని కూడా నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఆడియో క్యాసెట్స్ అవన్నీ రికార్డ్ చేసే ప్రాసెస్లో ఒకరోజు అనుకోకుండా వచ్చిన అవకాశం, అది కూడా నాట్ ష్యూర్ అయితే అవుతుంది లేకపోతే లేదు అన్న పద్ధతిలో వెళ్ళి పాడటం జరిగింది. అండ్ నా ఒకటో మెతుకు మెతుకు మీద ఎలా అయితే పేరు రాసి ఉంటుందో పాట పాట మీద అలాగే పేరు రాసి ఉంటుంది అనేది నా ఫీలింగ్. సో ఆ పాట మీద నా పేరు రాసింది, నేను పాడేశాను. బిగ్గెస్ట్ హిట్ ఈ రోజు కూడా లవర్స్ అంటే ఆ పాట గుర్తు చేసుకోకుండా ఉండరు అసలు. 100% అండి, అది ఒక్క పాట నాకు ఒక 10,000 పాటలతో సమానం యాక్చువల్లీ. మీకు అది కెరీర్ని కూడా మీకు అది జంప్ స్టార్ట్ లాగా మీరు కదా. 100% ఆ పాట ఈ రోజు కూడా ఆ పాట ఒక స్టేజ్ మీద నేను పాడాను అంటే దానికి వచ్చే అప్లాస్ అది అసలు అన్బిలీవబుల్గా ఉంటుంది. సునీత అంటే ముందు సిగ్నేచర్ సాంగ్, మా కోసం ఒక్కసారి ఆ సిగ్నేచర్ సాంగ్ కొంచెం పాడగలుగుతారా?
ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను నా గుండె చీజారిపోయింది దూరాన ఉంటూనే ఏం మాయ చేశావు. మై గాడ్ అమేజింగ్. లిటరల్లీ నేను విట్నెస్ చేస్తూ చూసి సాంగ్ వింటున్నాను అంటే దట్స్ మై లక్. ఇట్స్ మై ప్లెజర్. థ్యాంక్ యూ సో మచ్. సో హంబుల్. సో ఇప్పుడు మీరు ఏ ఛానల్లో చూసినా కూడా మీరే జడ్జ్. ఒక్క ఛానల్లోనే అచ్చా సారీ జెమినీ అండ్ మా టీవీ మోస్ట్ వ్యూయింగ్ కదా. సో ఎట్లా అనిపిస్తుందండి యంగ్ జనరేషన్ వాళ్ళని చూస్తుంటే మీకు, అంటే మీరు యంగ్ కానీ ఇంకా మీకన్నా యంగ్ వాళ్ళు? అంటే నాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే వీళ్ళకి నువ్వు తప్పు చేస్తున్నావు ఆర్ నీలో ఇది ఉంది ఇది కరెక్ట్ చేసుకోమని చెప్తే శత్రువులు అయిపోతున్నాము. సో చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు అని చెప్పడం చాలా ఎక్కువైపోతుంది. బట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ డూయింగ్ మై జాబ్ అండ్ నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను. బట్ పాయింట్ టు పాయింట్ మాట్లాడడం నాకు అలవాటు. అండ్ ఆల్సో చాలామంది పిల్లలు ఇప్పుడు స్పెషల్లీ బోల్ బేబీ బోల్లో ఎంతమంది పేరెంట్స్ నా దగ్గరకు వచ్చి ఎన్ని రకాల థ్యాంక్స్ చెప్తారో నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. వాళ్ళ లవ్ అండ్ అఫెక్షన్, వాళ్ళంతా అలర్ట్ అయిపోయి చూస్తూ ఉంటారు అనమాట నేనేం కామెంట్ చేస్తానా నేను ఏం చెప్తానా అని. ఆఫ్టర్ పాయింట్ నాకు ఇదంతా అర్థమైంది. ఓ మై గాడ్ ఓకే. ఏంటంటే అంతగానం పిన్ పాయింటెడ్గా కరెక్ట్ చేయడం కూడా ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా యాజ్ అ సింగర్ కానీ ఆర్టిస్ట్ కానీ. కరెక్ట్ చేయటం అని కాదు, అది నా అబ్జర్వేషన్. దట్స్ ఆల్. హూ ఆమ్ ఐ టు కరెక్ట్? సి బేసికలీ నేను లెర్నింగ్ ప్రాసెస్లోనే ఉన్నప్పుడు నేనేదో కరెక్ట్ చేస్తున్నానన్న ఫీలింగ్ నాకు ఎప్పుడూ లేదు. ఆ క్షణంలో ఆ పాట విన్నప్పుడు నాకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి నాకేమనిపించిందో అది ఇంకొంచెం బెటర్గా. సి ఇప్పుడు మాడ్యులేషన్లో నేను కూడా ఏంటంటే నేను ఇన్ని సినిమాలకి డబ్బింగ్ చెప్పుకున్నా మీదట అండ్ ఆల్సో మన భాషని బాగా అర్థం చేసుకోగల కెపాసిటీ నాకుంది. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అలాంటిది అండ్ భావాన్ని అర్థం చేసుకుంటాను. సినిమాకి సంబంధించిన ఎక్స్ప్రెషన్ ఎలా ఉండాలో నేర్చుకున్నాను నేను నా పెద్దవాళ్ళ దగ్గర. ఆల్సో మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పాటలు పాడాను కాబట్టి వచ్చిన ఎక్స్పీరియన్స్తో నేను వాళ్ళని గైడ్ చేస్తాను. దట్స్ ఆల్. సో అది మీ హంబుల్నెస్ మీరు చెప్పడం ఇట్లా. సో మీరు ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ అన్నారు కదా, మీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్? ఐ నో ఇట్ ఈస్ టఫ్. మీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే నిజంగానే చాలా టఫ్ క్వశ్చన్. అన్ని రకాల పాటలని ఎంజాయ్ చేస్తాం బట్ కొంతమంది పాటలు హృదయానికి హత్తుకుపోతాయి. అలా చెప్పుకోవాల్సి వస్తే కనుక నాకు ఇళయరాజా గారు అంటే చాలా ఇష్టం మ్యూజిక్ డైరెక్టర్. సో మీరేమైనా డైరెక్ట్ చేసే ఉద్దేశంలో ఉన్నారా ఇప్పుడు? మరి పని వాళ్ళు చేస్తే బాగుంటుంది. ఐఎమ్ డూయింగ్ మై జాబ్. ఇది సవ్యంగా చేస్తే చాలు. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దాట్. సో ఇప్పుడు మెలోడీ ఎట్లా ఉందంటారు మీరు? నైంటీస్ ఎండ్ ఆఫ్ నైంటీస్లో అట్లా వచ్చారు కదా. యా సో మిడ్ నైంటీస్ మిడ్ 2000s వరకు మెలోడీ ఈజ్ ద క్వీన్. ఇప్పుడు కొంచెం చేంజ్ అయింది కానీ మీకు ఎట్లా అనిపిస్తుంది? బట్ స్టిల్ వీ హ్యావ్ మెలోడీ నౌ. అంటే మన లైఫ్ స్టైల్ కూడా మారిపోయింది కదా. చాలా ఫాస్ట్ 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 ఫాస్ట్గా పరిగెడుతున్నాం మనం. ఎందుకు పరిగెడుతున్నామో తెలీదు, ఆగి చూస్తే అర్థమవుతుంది జంక్షన్లో లైక్ యునో. సో అంత ఫాస్ట్గా ఉన్నప్పుడు నుంచొని ఆగి మెలడీ వినాలంటే నిజంగా సంగీతం అంటే చాలా అభిమానం ఉండాలి. ఆర్ ఆ సింగర్ వినే ఆ చెవిని హృదయాన్ని అలా కట్టిపడేయాలన్నమాట. సో అలాంటి పరిస్థితులు సందర్భాలు చాలా తక్కువ కాబట్టి మెలడీకి స్థానం కొంచెం తగ్గిందని చెప్పాలి. బట్ ఎట్ ద సేమ్ టైం ఒక్క మంచి మెలడీ వచ్చిందంటే అది మళ్ళీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. ఆ పవర్ మెలడీకి ఉంది. దట్స్ గ్రేట్. అట్లాంటి వచ్చినప్పుడల్లా మీలాంటి సింగర్స్ మా లాంటి ఆడియన్స్కి కనెక్ట్ అవుతూ ఉంటారు. అది హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అది. అనామిక అనే సినిమాలో ఇప్పుడు శేఖర్ కమల్ గారు డైరెక్ట్ చేస్తున్నారు, కిరవాణి గారు మ్యూజిక్ చేసి సీతారామ శాస్త్రి గారు రాశారు. ఒక సోలో సాంగ్ పాడాను, అద్భుతమైన పాట. చెప్పగలుగుతారా? సర్ప్రైజ్ కదా, ఆడియో రిలీజ్ కాకుండా. సో అప్పుడు తప్పకుండా మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తాను, ఫుల్ సాంగ్ పాడి వినిపిస్తాను. సో మేమందరం మీ ఆ రాబోయే సాంగ్ కోసం వెయిట్ చేస్తూ అండ్ థ్యాంక్స్ ఎ లాట్ మాకోసం ఇంత టైం స్పెండ్ చేశారు మీరు. అండ్ మీ మెలోడియస్ వాయిస్ మేము డైరెక్ట్గా విట్నెస్ చేసి మరీ వినగలిగే అదృష్టం మాకు వచ్చింది. సో దేశీ ప్లాజా నాకు, నేను ఎప్పుడు డాలస్ వచ్చినా కూడా
ఇక్కడికి ఎవరు పెద్దవాళ్ళు వచ్చినా కూడా నేను పెద్దవాళ్ళ లిస్టులో లేను. మీరు డెఫినెట్ గా ఉన్నారు, మీరు అలా అంటారు కదా. నేను చెప్పింది వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ ఎవరు వచ్చినా కూడా ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తారు చక్కగా, అండ్ ఆల్సో అందరికీ 10 మందికి చూపిస్తారు అని ఎప్పుడు వింటూ ఉండటమే తప్పించి ఇది ఫస్ట్ టైం నేను మీ అందరితోనూ మాట్లాడడం దేశీ ప్లాజా ద్వారా. థ్యాంక్స్ టు యూ వన్స్ అగైన్, అండ్ ఐ విష్ ఇంతకంటే ఇంకొంచెం లెంగ్దీ ఇంటర్వ్యూ నెక్స్ట్ టైం తప్పకుండా చేస్తానని ప్రామిస్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్. చాలా 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 క్వశ్చన్స్ ఉన్నాయి. మీ డబ్బింగ్ మాట్లాడలేదు, మీది ఏది ఇంకా మాట్లాడలే లేదు మేము. కానీ సినిమాకి ముందర ఇది ఒక ట్రైలర్ లాగా అనమాట, ప్రోమో లాగా. సో ఐ సీ యూ అగైన్ నెక్స్ట్ టైం కలిసినప్పుడు మాత్రం ఇంకా బోల్డ్ కబుర్లు చెప్పుకుందాం. డెఫినెట్గా అండి, కానీ ఈ మాత్రం టైం మాకోసం స్పెండ్ చేసినందుకు రియలీ రియలీ థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ.